గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. పూజ పంపించారు బెంగళూరు నుంచి. ఆలయంలో ధ్వజస్తంభం ఎందుకుంటుంది, ధ్వజస్తంభానికి కూడా దండం పెట్టుకోవాలా అని అడుగుతున్నారు. ధ్వజస్తంభం అనేది చాలా గొప్ప చిహ్నం. ఒక వ్యక్తి అనగానే వ్యక్తికి కళ్ళు, ముక్కు, చెవులు ఇలా ఏ అవయవాలు అయితే ఉంటాయో అలాగే ఆలయానికి ఉండేటటువంటి అవయవాల్లో ఒక అవయవం ధ్వజస్తంభం. ఆ ఆలయంలో ఏదైనా ఒక ఉత్సవాలు రాబోతున్నాయి అని అనగానే, మన ఇంట్లో పెళ్ళున్నట్టయితే వెంటనే అందరికీ ఎలా శుభలేఖల్ని పంపిస్తామో అలా ధ్వజస్తంభం పైన ఆలయానికి సంబంధించిన ఏ దైవం అయితే ఉన్నాడో, ఆలయంలో ఉండే ఆయన వాహనమైనటువంటి నందీశ్వరుడు, గరుడు, ఆంజనేయుడు, మరొక దైవము వెళ్ళి ఆ ధ్వజం యొక్క పైన రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటాడు. ఎందుకు రెపరెపలాడుతూ ఎగరడం? ఆయా మా దైవానికి ఉత్సవాలు జరుగుతున్నాయి, ఇదిగో ఈ రోజు నుంచి 10 రోజుల పాటు జరుగుతాయి అని స్వయంగా అందరినీ ఆహ్వానించడానికి ధ్వజం పైన ఉంటాడు ఆయన. ఆ ధ్వజపటం, పటం అంటే మామూలుగా మనం ఫోటోని కాదు అర్థం. పట అనేటటువంటి మాటకి సంస్కృతంలో వస్త్రము అని అర్థం, గుడ్డ అని అర్థం. ఆ ధ్వజం మీద ఈ పటాన్ని ఎగరవేస్తారంటే గాలిగుడ్డను ఎగరేస్తారు. దగ్గర 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 ఇలా గాలికి కిటకిట కొట్టుకుంటూ రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ రెపరెపలాడేటటువంటి ఆ వస్త్రం మీద ఏ వాహనం ఉందో గమనించుకుని, ఏ దేవుడు ఉత్సవాన్ని అర్థం చేసుకుని, వాళ్ళు వాయుమయ శరీరంలో దేవతలందరూ కూడా ఈ ధ్వజస్తంభం ద్వారా కిందికి దిగి, ధ్వజస్తంభం కింద గూట్లో ఒక ఆయన ఉంటాడు, వాహనం. ఏమయ్యా వచ్చామని ఒకసారి స్వామికి చెప్పు, మేము వచ్చామని. ఆయనకి ఏ అభ్యంతరం లేకపోతే వెంటనే దర్శించడానికి వెళుతున్నామని చెప్పు అంటారు. ఎంత చక్కటి ప్రోటోకాల్ అని వేళ అనుకుంటున్నామే, దీనికి ఆద్యులు వాళ్ళు. అలాగే చెప్తాను, ఇప్పుడు ఆయన పూజలో ఉన్నారు అని అయిన తర్వాత వెంటనే వీళ్ళు ఎదురు చూసి అక్కడికి వెళ్ళి, స్వామి నీ దర్శనం చాలా బాగుందాయా, ఇక్కడ చాలామంది భక్తులు విశేషించి చేస్తున్నారు, ఎంత అద్భుతంగా ఉంది, ఎంతమందిని అనుగ్రహిస్తున్నావు అని వీళ్ళందరూ ఒకసారి దర్శనాన్ని చేసి నమస్కరించుకుని మళ్ళీ ఇదే ధ్వజస్తంభం ద్వారా మళ్ళీ పైకి అలా వాయుమయ రూపాల్లో వెళ్ళిపోతారు. ఆ ధ్వజస్తంభాన్ని అలా స్పృశించి నమస్కరించడం అంటే దేవతల యొక్క మార్గాన్ని స్పృశించి నమస్కరించినట్లుగా లెక్కించుకోగలగాలి. ధ్వజం మీద అంత గొప్పదనం ఉంటుంది. ఇక ధ్వజస్తంభానికి ప్రత్యేకంగా బంగారపు తొడుగుని, రాగి తొడుగుని, అలాగే ఇత్తడి తొడుగుని వేయడం విధానం. ఒట్టిగా తొడుగు తొడిగేయడం కాకుండా దాని మీద చిత్రాలు ఉంటాయి. ఆ చిత్రాలన్నీ ఏమిటి అంటే, ఆ లోపలుండే స్వామికి సంబంధించిన కథలన్నిటినీ కూడా బొమ్మల రూపంలో చిత్రీకరించబడి ఉంటాయి, చెక్కబడి ఉంటాయి ఈ రాతిలో కానీ ఆ రాగిలో కానీ. వాటిని జాగ్రత్తగా ఆలయ ధర్మాధికారి, అలాగే ఆలయానికి ఉండేటటువంటి కార్యనిర్వహణాధికారి కానీ అలా తోమకపోయినట్టయితే వచ్చేటటువంటి భక్తులకి దైవం గురించిన ప్రచారం తెలియదు. అలా తెలిసేలాగా చేసినట్టయితే, ధ్వజస్తంభం మీద ఉన్నటువంటి విగ్రహాలను అలా ఒకసారి చూసుకుంటూ, ప్రేరై చూసావా ఇది కృష్ణుడు, ఇదిగో ఇలా మామూలుగా పాల చక్కగా చిరుగుతున్నప్పుడు యశోదమ్మ వెనకాల ఎలా దాక్కున్నాడో చూడని చిన్నపిల్లలకి చూపిస్తూ ఉంటే, ఆ వయసులో వాళ్ళకి చెప్పేస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. మనకి కూడా తెలియనటువంటి అమోఘమైన చిత్రాలు ఆ ధ్వజస్తంభం మీద ఉండే రేకుల మీద కనిపిస్తూ ఉంటాయి. అబ్బో ఎక్కడో విష్ణు పురాణంలో మూలగా ఉన్నటువంటి విశేషాన్ని కూడా దీనివే చెక్కారే అని. అంచేత ఆలయాన్ని దర్శించే విధానంలో ఇది కూడా ఒక భాగం. అంతటి పవిత్రమైన ప్రదేశం ధ్వజస్తంభం. ఇక అన్నిటికీ మించి కార్తీక మాసం మొన్న వెళ్ళిపోయింది కదా, ఈ పితృదేవతలకి సంబంధించినటువంటి దీపాలన్నింటినీ కూడా స్వయంగా ఆకాశ దీపం పేరిట ధ్వజస్తంభానికి ఏర్పాటు చేసి, వాళ్ళు వాళ్ళ లోకయాన మార్గానికి వెళ్ళేటప్పుడు ఈ పైన కనిపించే ఆకాశ దీపపు వెలుగులో మావాడు కూడా ఓ దీపం పెట్టాడు చూసావా అని తోటి పితృదేవతలతో చెప్పుకుని వాళ్ళు రెండు చేతులతో చల్లనైనటువంటి అనుగ్రహాన్ని కిందుండేటటువంటి మనందరికీ అందిస్తారు. ఆకాశదీపం పెట్టేటటువంటి ప్రదేశం కూడా అదే. తెల్లవారుజామున ఆ పైన పక్షులన్నీ కూడా ఒకసారి వాలినప్పుడు గంటలు రకరకటగా కొట్టుకుంటూ ఉంటే, అబ్బో తెల్లవారింది అని లోకం అంతటినీ మేల్కొల్పేటటువంటి ఆ సాధనం కూడా ధ్వజస్తంభమే. ధ్వజస్తంభం ఎక్కడ కనిపిస్తుందో పక్షి ఖచ్చితంగా అక్కడ కిందకి వాలుతుంది. ఎందుకంటే దాని పక్కనే ధ్వజపీఠం అని ఒకటి ఉంటుంది, పీఠం, దాన్ని బలిపీఠం అంటారు. అక్కడ పొద్దునే దానికి ఆహారం వేయబడుతుంది. అబ్బో నాకు చక్కగా ఆహారం దొరికే చోటు అని పక్షి అక్కడికి వచ్చి వాలి పరమేశ్వర ప్రసాదాన్ని స్వీకరించి పెడుతుంది. అంతటి అమోఘమైన శక్తివంతమైనటువంటి స్తంభం ధ్వజస్తంభం ఇంకా చాలా ఉన్నాయి. ఎటువంటి ధ్వజస్తంభాన్ని, ఎంత ఎత్తు ధ్వజస్తంభాన్ని, ఏ జాతికి చెందిన ధ్వజస్తంభాన్ని ఏ విధంగా చెక్కవలసినదో ఆ స్తంభం, ఈ విశేషాలు చాలా ఉన్నాయి. స్థూలంగా ఇంతవరకు.